వెల్కమ్ టు అవర్ నమడిక్ తెలుగైట్ ఛానల్. ఇవాళ మనం విచ్చేసిన ప్లేసు తిరుమలలో 6 పుణ్య ప్రదేశాలు అయితే ఉంటాయి. అవి మీకు 1 బై 1 చూపిస్తూ వచ్చాను. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాపనాశం, ఆకాశగంగ, ఇవన్నీ అయిపోయిన తరువాత ఇక్కడ ఇంకొక అద్భుతమైన జీవ సమాధి ప్లేస్ అయితే ఉంది. అదే హథీరామ్ బావాజీ జీవ సమాధి. ఆయన ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడి ఆయన్ను ఓడించిన బావాజీ అన్నమాట. సుమారు 600 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఆయన తిరుమలకి వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు అన్నమాట. అమితమైన భక్తి స్వామి అంటే ఆయన, ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఆయనతో ప్రతిరోజు పాచికలు ఆడడానికి వచ్చేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ పాచికలు ఆడుతూ ఉన్న సమయంలో ఇక్కడ నవాబులు ఉంటారు కదా, ఈ ఆలయానికి హెడ్ వాళ్ళు, వాళ్ళు చూసి నమ్మలేదన్నమాట. స్వామి ఈయనేంది, ఈయన దగ్గరకు వచ్చి స్వామివారు పాచికలు ఆడడం ఏంది అననేసి, అందువల్ల ఆయన్ని టెస్ట్ చేయడానికి ఒక రూమ్లో బందీ చేసి మొత్తం రూమ్ నిండా చెరుకు గడ్డలు వేసేశారంట. అంటే నువ్వు కానీ దీన్ని తిన్నట్లయితే స్వామివారు నీతో వచ్చి స్వయంగా పాచికలు ఆడినట్టు మేము నమ్ముతాము అని ఆ నవాబు పరీక్షించడానికి ఆయన్ని ఒక రూమ్లో బంధించేశారంట. ఆయన స్వామిని వేడుకోవడంతో ఉదయానికల్లా వచ్చి ఆ నవాబు చూసేసరికి ఒక్క చెరుకు గడ కూడా ఉండదంట. ఎందుకో తెలుసా? స్వామివారు స్వయాన ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడ్డలు మొత్తం తినేశాడు. అందువల్ల ఏనుగు రూపంలో వచ్చారని హది ఆయన భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి, ఆయనకి దగ్గరలోనే ఇక్కడ రామాలయం నిర్మించాలనేసి ఆదేశించారనమాట. అందువల్ల ఆ నవాబు ఆదేశించారనమాట. ఆ దగ్గరలోనే రామాలయం కూడా నిర్మించారు. అందువల్ల హథీరామ్ బావాజీ అనేసి ఇక్కడ పేరు వచ్చింది. జీవ సమాధి అంటే మీలో అందరికీ తెలిసే ఉంటుంది, బతుకుండగానే సమాధి అయిపోవడం. అంతటి గొప్ప ప్లేస్ని అయితే ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చరిత్రను మొత్తం ఈ బోర్డు పైన అయితే ఉంచారు. ఇక్కడ చూడండి, హథీరామ్ బావాజీ జీవిత చరిత్రను మొత్తం ఇక్కడ ఉంచారనమాట. ఈ హథీరామ్ బావాజీ మఠానికి ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళైతే వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర అయితే స్టాపింగ్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఇదైతే ఉంటుంది. సో మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వచ్చే బస్సుల్లోనే 120 రూపీస్ కాస్ట్తోనే మీకు ఈ ప్లేస్కి అడాప్తారనమాట. ఇది సపరేట్గా ఉంటుంది అని అనుకోవద్దండి. వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఇది ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. చూస్తున్నారు కదా, అక్కడ ఫోటోలో కూడా ఉంటుందన్నమాట. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి హథీరామ్ బావాజీతో పాచికలు ఆడినట్టు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను, అనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి హథీరామ్ బావాజీతో పాచికలు ఆడినట్లు ఎగ్జాక్ట్గా మనకైతే చూపించారు చూడండి నీట్గా. ఆయన సమాధి ఏదనుకుంటున్నారు కదా, అదే అనమాట ఆయన సమాధి. ఇక్కడే ఆయన జీవ సమాధి అయిన ప్లేస్ అనమాట. సుమారు ఇప్పటికి 600 సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలకు పైన అయిపోయింది ఆయన జీవ సమాధి అయ్యి. ఆయన సమాధి నిజంగా అన్ని ఆలయాలకు దర్శించుకోవడానికి రావాలనుకుంటే తప్పకుండా దీన్ని అయితే చూడాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడి గెలిచిన సాక్షాత్తు ఆ హథీరామ్ బావాజీ వారి జీవ సమాధి ఇక్కడే ఉంది. దగ్గరికి రానా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తిరుమలకి వచ్చినప్పుడైతే తప్పకుండా ఆ ఆలయంతో పాటు ఆయన పరమ భక్తుడైన హథీరామ్ బావాజీని కూడా దర్శించుకునే వెళ్ళండి. ఇది ఇవాళ మన ఈ వీడియో వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి ప్రదేశాన్ని చూపించినందుకు లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.